పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన రామగుండం సిపి రమారాజేశ్వరి. ప్రలోభాలకు లొంగను, విజ్జన్నను వీడను అన్న దగ్గరికి తమ్ముడు, నాడు నేడు ఎల్లప్పుడూ విజ్జన్నతోనే నా ప్రయాణం, కందుల అశోక్ పటేల్. ధర్మారం మండలంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. జనాభా నియంత్రణకు టెంపరీ పద్ధతులు పాటించాలి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్. సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటంతో సమ్మెను ఉధృతం చేయాలి, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, జనాభా నియంత్రణపై కరపత్రాలు, ప్లాస్టిక్ నివారణకు బట్ట సంచులు పంపిణీ. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19,000 రూపాయలు చెల్లించాలి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొట్టరాజు. రాఘవపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని శవం, గుర్తించిన వారు బసంతనగర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలన్న ఎస్ఐ వెంకటేష్. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లిలో రక్తదాన శిబిరం. సుల్తానాబాద్ ధర్మశాస్త్ర ఘోషాలకు బీజేపీ నాయకులు ఏగొలపు సదయగౌడ్ మైక్ సెట్ బహుకరణ.